చంపాను. కోమాలో ఉన్నది వికాస్ అని చెప్పి రేణుకుని నా ఇంటికి తీసుకొచ్చావు కదా, అదే వికాస్ ని మాయం చేసుంటుంది. వికాస్ ని మాయం చేయడం ఏంటి? డాక్టర్, డ్రామాలొద్దు, నేను అసలే మంచిదాన్ని కాదు. నువ్వెవరైనా ఐ డోంట్ కేర్, ముందు క్లారిటీగా మాట్లాడు. క్లారిటీ ఏంటి? నేను ట్రీట్మెంట్కి ఇంటికి వచ్చినప్పుడు కోమాలో ఉన్నది వికాస్ కాదన్నా? కాదు, నా భర్త వికాసే. మేడం మీద చేయి చేసుకుంటావా నిన్ను? ఏ డాక్టర్, అరవకు. నన్నే కొడతావా? ఆ రోజేమన్నా నేను చూసింది వికాస్ ని కాదు, నీ భర్త ప్రకాష్ రాజ్ ని. నాకు మెంటల్ కంటి చూపు సరిగా లేదన్నావు కదా. ఈ రోజు మళ్ళీ నా ఇంటికి వచ్చి నా భర్త ప్రకాష్ రాజ్ కాదు వికాస్ అని అబద్ధం చెప్తున్నావు. అంటే ఆ రోజు నేను రేణుకను తీసుకొచ్చే లోపు కోమాలో ఉన్న వికాస్ ని షిఫ్ట్ చేసి ఇంకొకరిని పేషెంట్ గా చూపించావు, నిజమా కాదా? అవును, నిజమే. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? కోమాలో నా దగ్గర ఉన్న వికాస్ కనిపించడం లేదు. కనిపించకపోతే? వికాస్ ని నువ్వు రేణుక కలిసి నా దగ్గర నుంచి ఎత్తుకెళ్లి దాచిపెట్టారు. ఓ, కోమాలో ఉన్న పేషెంట్ కనిపించట్లేదని వచ్చావా? చూడు, వికాస్ ని నేను కాని రేణుక కాని ఎత్తుకు రాలేదు. మరి కోమాలో ఉన్న వికాస్ ఎక్కడికి వెళ్ళాడు? అది నాకు తెలీదు. రేణుక కూడా వికాస్ విషయం మర్చిపోమ్మని చెప్పి వెళ్ళింది. ఏయ్, అబద్ధాలాడకు. రేణుక నువ్వు కలిసి డ్రామాలాడుతున్నారు. అవసరమున్నా లేకపోయినా అబద్ధాలు చెప్పే చీప్ క్యారెక్టర్ కాదు మాది. నువ్వు ఏం ఊహించుకొనొచ్చావో అది మేం చెయ్యలేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. ఏయ్ డాక్టర్, నిజం చెప్పు, లేకపోతే. ఏయ్, ఏమైంది నీకు, మెంటలా? ఏయ్ డాక్టర్, వికాస్ నాకు కావాలి. వికాస్ నావాడు. వికాస్ ని మీరే దాచిపెట్టారు. కమ్ ఆన్ టెల్ మీ. నిజం చెప్తే నీకు అర్థం కాదా? వికాస్ ని నేను కానీ రేణుక కానీ నీ దగ్గర నుంచి తీసుకురాలేదు. అర్థం చేసుకో. నువ్విలా చెప్పవు డాక్టర్. మేడం, ఏయ్, నా ఇంటికొచ్చి న్యూసెన్స్ చేసిందే కాకుండా నా మీద
చేస్తావా? నేనెవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రవి ప్రకాష్ కూతుర్ని. నా దగ్గర కూడా ఉంది లైసెన్స్డ్ గన్. నువ్విక్కడే ఉంటే షూట్ చేసి పారేస్తాను. గెట్ లాస్ట్. కాలుస్తావా డాక్టర్? కాల్చు. ఏయ్ గన్నివ్వే. మేడం ప్లీజ్ మేడం. ఇవ్వు మేడం. మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ వద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ఏయ్ వికాస్ కనిపించేంత వరకు నిన్ను రేణుకను వదలను. ఏం చేస్తావే? మేడం ప్లీజ్ మేడం. రండి మేడం. ప్లీజ్ మేడం. ప్లీజ్ రండి. ఏం చేయాలి? కోమలో ఉన్నది వికాసే అని నిజం చెప్పేసింది. రేణుకకు ఫోన్ చేసి చెప్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుందేమో. జస్సిన్ రెండు రోజులు అబ్జర్వ్ చేసి అప్పుడు రేణుకకు ఫోన్ చేసి చెప్తానా? రేణుక డాక్టర్తో కలిసి వికాస్ ని మాయం చెయ్యకపోతే కోమలో ఉన్నవాడు ఎలా కనిపించకుండా పోతాడు? Oh,
తమ్ముడికి ఏం కాదు రుద్రా చెప్పండి విజయవాడకి ఎలా ఉంది డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదు బావే నువ్వేం బాధపడకు విజయవాడకి ఏం కాదు బావే మా వాడిని పెళ్లి కొడుకుగా చూడాలని ఎంతో ఆశగా బొబ్బర్లక్క వచ్చాను కానీ ఇలా జరిగిందేంటి బాబాయ్ వాడు మా జీవితానికి చుక్కాని బాబాయ్ వాడికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేం బాబాయ్ మా ఆశలన్నీ వాడి మీదే ఉన్నాయి ఈరోజు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు బాబాయ్ రుద్రా ఊరుకో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో కనుక్కుంటాను బాబు నేను మీ మనవరాలు అమృతని కోడలుగా చేసుకోవాలని వచ్చాను మీ సంబంధాన్ని గొప్ప గౌరవంగా భావించొచ్చాను నా కొడుకు అమృతని ఇష్టపడ్డాడని వాడి కోరిక తీర్చడానికి వచ్చాను అంతే తప్ప నేనే తప్పు చేశాను బాబాయ్ నా కొడుకేం తప్పు చేశాడు బాబాయ్ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన వాడు కత్తితో పడిచిన బిడ్డను చంపాలనుకున్నాడు అభిమానాలు భయభక్తులు వ్యక్తిగతాలు పక్కన పెడితే నాంత చెడ్డవాడు ఇంకోడు ఉండడు నా కొడుక్కి జరగరాంది జరిగితే బొబ్బర్లంకలో మనిషి అన్నవాడు మిగలడు బాబాయ్ రుద్రా ఈ పరిస్థితుల్లో నీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలను నీలాంటి మంచి వ్యక్తికి భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు నిజానికి ఏం జరిగిందో ఎలా జరిగిందో అంతు పట్టడం లేదు అరే ఆ కృష్ణమూర్తికి మాత్రం కాబోయే అల్లుడిని చంపాలనే ఉద్దేశం ఎందుకు కలిగిందో అదే పెద్ద ప్రశ్నగా ఉంది నేను అమృతను కలుసుకొని విషయాలన్నీ తెలుసుకుంటాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ రుద్రగారు కత్తిపోట్లు బాగా బలంగా తగిలాయి మా ప్రయత్నం మేము చేస్తున్నాం 48 అవర్స్ గడిచేంత వరకు వి కాంట్ సే ఎనీథింగ్ ఐ యామ్ సారీ టు సే దిస్ చెప్పండి మావయ్య మీరు ఇక్కడే ఉండి ఏ లోటు రాకుండా చూసుకోండి అలాగే మావయ్య
ఇదిగో రుద్రా, నేను అర్జెంటుగా అమృతను కలుసుకొని మాట్లాడి వస్తాను. అమ్మా బాధపడకమ్మా, తమ్ముడికి ఏం కాదు. చూసావా మన పెద్ద బాస్ ఎంత బాధపడుతున్నాడో, కాని అక్కడ చావుబతుకులో ఉన్నది మన విజయవర్మ కాదు నాన్న, విక్కీబాయ్, మన చిన్న బాసుని దారుణంగా చంపిన హంతకుడు. నాన్న, నాకెప్పటికీ మన చిన్న బాస్ చనిపోయిన ఇన్సిడెంట్ గుర్తుకొస్తే గుండెలు ఆగిపోతాయి నాన్న. ఈ దుర్మార్గుడు అంత ఘోరంగా మన బాసుని చంపాడు నాన్న. పాపం, ఆ రోజే మన చిన్న బాస్ చనిపోయాడని పెద్ద బాస్కి చెప్పలేకపోయాను నాన్న. నా ప్రాణాలు తీస్తాడని బెదిరిస్తే ఆ దుర్మార్గుడికి భయపడి లొంగిపోయాను. ఇప్పుడు ఈ విషయం పెద్ద బాస్కి చెప్పేస్తే చెప్పడం కరెక్టో కాదో తెలీదు. ఇప్పుడేం చేయాలి? అయినా ఈ దుర్మార్గుడు చావు బతుకుల్లో ఉన్నాడు కదా, పెద్ద బాస్కి నిజం చెప్పడానికి ఇదే మంచి అవకాశం. చెప్పేస్తాను.
సార్. సార్, మీకు నిజం చెప్పాలి. ఏంటి మూర్తి? ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నది మన చిన్న బాస్ విజయవర్మ కాదు. తండ్రిగా నేను చేసింది కరెక్టే కదా లక్ష్మి? ఒక తండ్రిగానే ఆలోచించారు, కానీ నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కదండి. ఈరోజు మన బిడ్డ కోసం నీకు చెప్పకుండా నేను ఈ పని చేశాను, నన్ను క్షమించు లక్ష్మి. అయ్యో భగవంతుడా.